కజన్ అంటే కొంచెం చెప్పుకో తప్ప తప్పదు కదా తప్పదు కదా చిరంజీవి గారికి కజిన్ అవుతారని నాకు తెలుసు. వాళ్ళు వాళ్ళు నెల్లూరుకి రావడం జరిగింది. అంటే యాక్చువల్గా చెప్పాలంటే నేను టు బి ఫ్రాంక్ చెప్పాలంటే బాబాయ్ అండి నేను. అంటే వాళ్ళ ఫాదర్ నా బ్రదరు, మా ఫస్ట్ కజిన్ అన్నమాట ఆయన. అందువల్ల నేను ఏంటంటే బాబాయ్ వరుస కాకుండా నేను ఆయనకంటే కొన్ని రోజులు చిన్నవాడిని కాబట్టి ఇవన్నీ చెప్పడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఎవరు ఆయన పరిచయం చేసేటప్పుడు కూడా ఈజ్ మై కజిన్ అంటాడు. ఏదో కొంచెం అక్కడక్కడ కొంచెం ఏదో ఒకటి రెండు పాయింట్స్ కలుస్తాయి మాకు దగ్గర రిలేషన్ కాబట్టి. అందువల్ల ఏంటంటే మా కజిన్ అని ఆయన చెప్పేవారు. కజిన్స్ అండి ఫస్ట్ కజిన్స్. అట్లా అయితే వాళ్ళు ట్రాన్స్ఫర్ మీద అన్నగారు నెల్లూరు రావడం జరిగింది. ఇక్కడ ఆ పక్క ఉండేవారు, మొగల్తూర సైడ్ ఉండేవారు, వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది అన్నమాట. సో ఫస్ట్ టైము ఆయన ద్వారా నాకు తెలిసిన విషయం ఏంటంటే దెర్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూట్ విచ్ టీచర్స్ యాక్టింగ్ ఫిల్మ్ యాక్టింగ్ అనేది ఆయన ద్వారా నాకు తెలిసిందండి. నాకు ఎంత థియేటర్ మీద కాన్సన్ట్రేషన్, కానీ ఈ సినిమా మీడియా మీద నాకు అవగాహన లేదు, సినిమాకి వెళ్ళాలన్న ఆలోచన కూడా లేదు. ఆయన చెప్పాడనమాట, ఇట్లాగా నేను అప్లై చేశాను, మెడ్రాస్లో ఇన్స్టిట్యూట్ ఉంది సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని, వాళ్ళు దే ఆర్ రన్నింగ్ అన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆల్ సదరన్ లాంగ్వేజెస్ అనమాట. రజనీకాంత్ గారు ఆ ఇన్స్టిట్యూట్ స్టూడెంటే, నారాయణరావు గారు, ఇలా పెద్ద పెద్ద నటులంతా కూడా, మన నాజర్ గారు, వీళ్ళంతా కూడా సుధాకర్ గారు, హరిప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా ఆ స్టూడెంట్స్ అని అనమాట. సో ఆ ఇన్స్టిట్యూట్కి నేను అప్లై చేశాను, ఇంటర్వ్యూ ఇంకా కమింగ్ వీక్లో ఉండొచ్చు అట్లా ఇట్లా అని. ఫస్ట్ టైం ఆయన ద్వారా నేను తెలుసుకున్నటువంటి విషయం అనమాట అది. సో ఇంకా ఆయన వెళ్ళడం, ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం, ఇంకా అక్కడి నుంచి ఆయన కెరీరు అలా 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 ఎదిగి పెద్ద స్టార్గా మారిపోవడం జరిగిందనమాట. సో ఈయన బాగా స్టాండ్ అయిన తర్వాత మనకు కూడా కొంచెం పురుగు తొలిచింది. అంటే నేను సేఫ్ గేమ్ లేండి, అంటే పాపం ఆయన స్ట్రగుల్ పడి కష్టపడి సాధించినటువంటి దాన్ని మనం ఈజీగా కొట్టేసి ఆయన పేరుని చెప్పుకోనని చెప్పి చిన్న ధైర్యం వచ్చిందనమాట. వచ్చి అప్పుడు నెల్లూరులో కాలేజీలో వర్క్ చేస్తున్నాను నేను, సర్వోదయ కాలేజ్ అని. ఆ కాలేజీలో నేను పార్ట్ టైం లెక్చరర్గా జాయిన్ అయ్యాను. అప్పుడు 2 ఇయర్స్ చేశాను. అప్పుడు 84 వచ్చింది. అప్పుడు చిరంజీవి గారు బాగా వెల్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ అయిపోయారు. ఇప్పుడు కొంచెం అండ ఉంది కదా మనకి, చెప్పుకోవడానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉంది కదా, ఇప్పుడు మనం రిస్క్ చేయొచ్చు లైఫ్ని అని ఒక చిన్న ధైర్యం అయితే వచ్చింది. సో మెల్లగా వెళ్ళి అడుగుదాము చెప్దాము. ఒక పక్క భయం, అంటే మంచి జాబ్ వదిలేసి వస్తున్నావు ఏంటని తిడతారేమో అని ఒక భయం. సరే అయినా చెప్దాం, మరి అసలు క్రేజీతో రావట్లేదు కదా, ఇట్ హ్యాస్ బిన్ మై ప్రొఫెషన్ సిన్స్ మై చైల్డ్హుడ్, చిన్నప్పటి నుంచి నాకు అనిపించిందని ఆయనకు కూడా తెలుసు కాబట్టి పెద్దగా నో అని చెప్పరన్న ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చి 84 మెల్లగా వెళ్ళాను చెన్నైకి. వెళ్ళి ఎక్కడ షూటింగ్ అంటే ఏదో అట్లా ఏదో హోటల్లో షూటింగ్ జరుగుతుంది, మన బాపండి గారిది మహానగరంలో మాయగడ అనమాట. సో వెళ్ళాను మెల్లగా, అంటే అంతకుముందు కూడా వెళ్తుండేవాడిని కానీ ఈ థాట్తో వెళ్ళడం అనేది ఫస్ట్ టైం అనమాట. అంతకుముందు క్యాజువల్గా వెళ్ళేవాడిని, ఆయన దగ్గర షూటింగ్స్కి వెళ్ళి చూసి వచ్చేటువంటి వాడిని, కానీ ఈ థాట్తో వెళ్ళడం అది దట్ వాజ్ ద ఫస్ట్ టైం అనమాట. వెళ్ళి మెల్లగా ధైర్యం చేసి గుండెలు కొంచెం ధైర్యం తెచ్చుకొని భయపడుతూ మెల్లగా చెప్పాను, ఇట్లా ట్రై చేద్దామనుంది అని అన్న. నేను ఎంత భయపడ్డానో దానికి కంప్లీట్ విరుద్ధంగా, ఏ ఎందుకు చేయకూడదు, ఎవరైనా యాక్టర్రా నువ్వు, చిన్నప్పటి నుంచి నీకు అదే పిచ్చి కదమ్మా, అందరికంటే ముందు నాటకాల మీద తిరుగుతున్నటువంటి వాడివి కదా, వై కాంట్ డూ, వచ్చి ట్రై చేయి అని అన్నాడు. సో అంటే నేను ఏదో పెద్దగా నెగిటివ్గా ఆలోచిస్తూ, అంటే ఎక్కడ కోపడతారేమో, ఉద్యోగం వదిలేసి వస్తున్నందుకు ఇలా అనుకుంటున్నది కాస్త చాలా ఈజీగా ఆయన సార్ ఓకే చెయ్యి ఎందుకు చేయకూడదు నువ్వు అని చాలా సింపుల్గా తీస్తాను నా పెద్ద భారాన్ని. సో దట్ ఇస్ హౌ మై జర్నీ స్టార్టెడ్. తర్వాత రోజు అంటే ఆయన ఏం చెప్పారంటే, అరే నువ్వు స్టేజ్ నుంచి వస్తున్నావు కదా, దర్ ఇస్ అ లాట్ ఆఫ్ చేంజ్ బిట్వీన్ స్టేజ్ అండ్ కెమెరా. స్టేజ్ మీద మనం కొంచెం వైల్డ్గా చేస్తాం, ఎందుకంటే ఆడియన్ ఎక్కడో ఉంటాడు కాబట్టి వాడికి రీచ్ కావాలి కాబట్టి మనం హావభావాలు అయితేనేమి, మన డైలాగ్ డిక్షన్ అయితేనేమి, ఇవన్నీ కూడా పెద్దగా వైల్డ్గా చేస్తాం కదా. ఇక్కడ కెమెరా అనేటప్పటికి ఏంటంటే, కెమెరా ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రేక్షకుడు, ఒక ప్రేక్షకుడు కదా ఆడియన్ కాబట్టి, ఆడే నీ దగ్గరకు ముందుకున్నాడు కాబట్టి నువ్వు ఏం చేసినా ఎక్కువ అవుతుంది, ఇది అబ్జర్వేషన్ కొంచెం అవసరం రా నీకు,
యూ ప్లీజ్ కమ్ విత్ మీ, నువ్వు నాతో పాటు వస్తూ ఉండు షూటింగ్స్కి, కొద్ది రోజుల పాటు నీకు అవగాహన వస్తుంది, ఈజీ అవుతుంది అని అన్నాడు. సరే అని చెప్పి నేను రోజు ఆయనతో పాటు కొన్ని షూటింగ్స్కి అటెండ్ అయ్యేవాడిని, చూస్తూ ఉండేవాడిని అట్లాగ అట్లాగా. ఇలా అవుతుంటే ఆయన కూడా కొంతమందికి చెప్పేవారు, ఈజ్ ఎ గుడ్ యాక్టర్, మా కజిన్ అని కాదు కానివ్వండి, బట్ ఈజ్ ఎ గుడ్ యాక్టర్, యూ కెన్ ఎంకరేజ్ హీమ్ అని చెప్పేవారు. అలా చాలామందికి చెప్పారు. అలా ఒక 6 మంత్స్ నడిచింది. నడిచాక ఒకరోజు బాపినుడి గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది నాకు. వస్తే వాళ్ళ ఇంట్లోనే షూటింగ్ జరుగుతుంది, వెళ్ళి కూర్చున్నాను. లోపలికి పిలిచారు ఆయన. హరి, చాలా చిన్న వేషం, ఒక ట్రయల్ షూట్ అనుకో, ఇది ట్రయల్ షూట్ లాగా భావించు, చిన్న వేషం ఇది, బట్ ఇట్ హాస్ గాట్ ఇంపార్టెన్స్. శోభన్ బాబు గారు, జయసుధ గారు, భార్యమణి సినిమా అనమాట. అంటే హీరో గారు ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటారు, సో ఆ భయం ఉంటుంది, ఎప్పుడు పోలీసు వాళ్ళు వస్తారా అనే టెన్షన్లో ఉన్నప్పుడు ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ విత్ కానిస్టేబుల్స్ వస్తారు. వచ్చినప్పుడు ఆయన షివరైపోతాడు. ఫైనల్గా నువ్వేం చెప్తావు అంటే, సార్ నేను నిజమైన ఎస్ఐని కాదండి, నేను దసరా వేషాల కోసం వేసుకొచ్చానండి అని అంటావు. కొంచెం ఆడియన్ కూడా రిలాక్స్ అవుతాడు. ఇట్లాంటి కొంచెం ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టరు చిన్నదైతే అని అన్నారు. పర్లేదు సార్, నాకు కూడా ట్రయల్గా ఉంటుంది కదా అని అన్నాను. సరే ఓకే అని అనుకున్నారు. అయిపోయింది. అటు చూస్తే శోభన్ బాబు గారు కూర్చున్నారు. ఫస్ట్ టైం ఆయన క్లోజ్గా చూడటం, ప్రతి డైలాగ్ ఆయనతోనే ఉంది. ఇంకా నాకు టారెత్తిపోయింది. నాయన ఇదేంట్రా బాబు, ఆయనతోనే పెట్టేశారు, ఎట్లా చేయాలి అని కొంచెం ఇట్లా కూర్చొని అలా 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 అనుకుంటా ఉన్నాను. ఆయన దూరంగా ఉన్నారు. మెల్లగా ధైర్యంగా అడుగులు అడుగులు వేసుకుంటూ వెళ్ళి, నమస్తే అండి అన్న. ఎవరు అనండి? మా పేరు హరి అండి, మాది నెల్లూరు అండి. ఫస్ట్ ఎంట్రన్స్ సార్ ఇది, మీతోనే పడింది. అందులో అన్ని డైలాగులు మీతోనే ఉన్నాయి సార్. ఐ మే డిస్టర్బ్ యూ అనే చిన్న భయం ఒకటి స్టార్ట్ అయిపోయింది సార్. ఈ భయంలో ఇంకొంత డిస్టర్బ్ చేస్తానేమో అన్న భయం వచ్చేసింది సార్ అన్న. రెడీ, ఎవరిబడి హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ఏ, ప్రతి ఒక్కళ్ళు ఏ నుంచి రావాల్సిందే కదా, ఎందుకు అనుకున్న టెన్షన్ ఎందుకు? ఓకే కమ్ ఆన్, లెట్ అస్ డూ, చేద్దాం, ఒకటి కాకపోతే ఉంటాయి చేద్దాం, ఏంటి నష్టం అని అన్నాడు. అమ్మాయి అనుకున్నా, అమ్మాయి ఊపిరి పీల్చుకున్నా, లేదు బాబు అని. సరే టేక్ అని అన్నారు. అంటే మనకి గతం ఉందిగా, చిన్నప్పటి నుంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, సినిమా కొంచెం అవగాహన ఆ 6 నెలల్లో నేర్చుకున్నాం కదా. ఫస్ట్ టేక్ ఓకే అయిపోతుంది, ఫస్ట్ టేక్ ఓకే అయిపోతుంది, ఫస్ట్ టేక్ ఓకే, ఫస్ట్ టేక్ ఓకే. అమ్మాయి ఆయన బయటకు వెళ్ళి కూర్చుంది. అయిపోయింది సీన్ బయట అన్నాడు. వెళ్ళి దగ్గరికి వెళ్ళి, సార్ ఏంటి అబద్ధం చెప్పావు కదూ అని అన్నాడు. అబద్ధం చెప్పావు కదూ అని అన్నాడు. సార్ అబద్ధం ఏంటి సార్ అన్న, కెమెరాకి కొత్త, ఇదే ఫస్ట్ టైము, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాను అని చెప్పావు కదా, ఎన్ని నిజం కాదు కదా అని అన్నాడు. లేదు సార్, ముట్టు సార్, నిజం సార్. కాకుంటే చిన్నప్పటి నుంచి స్టేజ్ అనుభవం సార్, ఒక 6 మంత్స్ పాటు అబ్జర్వేషన్లో ఉన్నాను సార్, అందువల్ల బహుశా. పైగా మీరు ఇచ్చిన ధైర్యం ఉంది కదా సార్, పర్లేదు 2వ టేక్ అని చేద్దాం, 3వ టేక్ అని చేద్దాం అని మీరు అన్నారు కదా సార్, ఆ ధైర్యంతో బహుశా చేసి ఉండొచ్చేమో సార్ అన్న. ఓకే ఓకే, సో గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ అని నేను వెళ్ళి దూరంగా కూర్చున్నా. కూర్చున్న తర్వాత మధ్యాహ్నం లంచ్ బ్రేక్ వచ్చింది. ఈ చిరంజీవి గారికి, నాన్నగారికి తెలిసింది ఇట్లా నేను కెమెరా ముందు నిలబడుతున్నానని. పాపం నేనంటే చాలా ఇష్టం ఉండి ఆయనకి. అక్కడి నుంచి టీనగర్ నుంచి వడపల్లికి వచ్చేసారండి ఆయన. వచ్చి అందరూ ఆయన వస్తే కొంచెం హడావిడి ఉంటుంది కదా. బాపండి గారు, ఏంటి సార్ ఎలా వచ్చారు? అదేనండి, మా వాడు కెమెరా ముందు నిలబడుతున్నారు కదా, వాడేమో టెన్షన్ పడతాడేమో అని వచ్చాను. లేదండి, చేసేసాము, షూటింగ్ కూడా అయిపోయింది అని అన్నాను. శోభన్ బాబు గారికేను, అన్నయ్యకేను కొంచెం అంతకుముందు 2-3 సినిమాలు ఆయన చేస్తున్నారు. ఆయన కూడా యాక్టర్ కాబట్టి ఆయన ఒంగోలులో ఈ ప్రొబిషన్ ఆఫీసర్గా ఉన్నప్పుడు 2 సినిమాలు చేశారు ఆయన, జగత్ కిలాడీలని, జగత్ జట్టీలని, ఇలాంటివి జగత్ జంత్రిలని ఒక 3 సినిమాలు చేశారు. వాటిల్లో శోభన్ బాబు గారు హీరో, అందువల్ల ఆ పరిచయం ఉంది ఆయనకి. ఏంటండి వెంకటరావు గారు ఇలా వచ్చారు మీరు అని శోభన్ బాబు గారు అడగడం జరిగింది. లేదండి, మావాడు మీ పక్కన చేస్తున్నారు కదా, వాడు టెన్షన్ పడతాడని వచ్చాను, ఇది ఇన్ ద మెయిన్ టైం ఆ షూటింగ్ కూడా అయిపోయిందని చెప్పారు. అప్పుడు ఆయన షాక్ గారు, ఏంటి ఈ అబ్బాయి మీకు రిలేషనా అని అన్నాడు. అవునండి, అదేనండి, నేను
చేస్తున్నప్పటి నుంచి గమనిస్తున్నాను ఈ అబ్బాయిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. బహుశా మీ వాడికను చిరంజీవి గారికను ఈ అబ్బాయికి కొంచెం ఎక్కడో చిన్న చిన్న పాయింట్స్ అనిపించింది నాకు. ఓహో అదే ఆ రిలేషను అన్నాడు. అబ్బాయి చెప్పలేదండి అని అన్నాడు. ఆడ కొంచెం మొహాండస్తులు లేండి, ఆడ కొంచెం బయస్తుడు మొహాండస్తులు లేండి, ఆయన చెప్పడలేండి అని అన్నాడు. సో దట్స్ హౌ మై ఫిల్మ్ కెరియర్ బిగాన్. అలా జరిగింది అన్నమాట ఫస్ట్ టైం. హాయ్ దిస్ ఇస్ ఆర్య, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీబడీ, దిస్ ఇస్ తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.